ఇగో సర్కార్ బల్ల కథ సర్కార్ బల్ల ఎట్లా రాసుకొచ్చారు మనం వెలుగొల్లు మారని మనబడి అమ్మాయిల టాయిలెట్లకు డోర్లు లేవు పైకప్పు లేదు ఫన్సియన్ సర్కార్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లులు రావడం లేదని మధ్యలోనే నిలిపివేత పాత బిల్డింగ్లు పడగొట్టి గుంతలు తవ్వి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల తూతు మంత్రంగా రిపేర్లు సున్నమేసి మేనేజ్ ఏడాదిగా ఇదే పరిస్థితి స్టూడెంట్లకు ఇక్కట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్ బల్ల పరిస్థితి ఇది ప్రజలారా పదే 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 మొత్తుకుంటా ఉన్నాం విద్యను పేదోడికి విద్య నుండి దూరం చేసే కుట్ర కల్లకుంట చంద్రశేఖర్ రావు చేస్తా ఉన్నాడు మన ఊరు మనబడి 7200 కోట్ల రూపాయల బడ్జెట్ సబితమ్మ రివ్యూలు ఓ అడావుడి ఆగమాగం ఏం జరుగుతా ఉన్నది ఇది మన ఊరు మనబడి కథ పాపం ఆడపిల్లలు టాయిలెట్లకు వెళ్ళలేనటువంటి ఒక దుర్మార్గ వ్యవస్థను మన పాఠశాలలో క్రియేట్ చేస్తా ఉన్నారు ఏం అభివృద్ధి నీకు 30 లక్షల ఎకరం 40 లక్షల ఎకరం భూమి ఇవ్వగానే అది బాతాల పోసటి ఘనత మరి సర్కార్ బాలల్లో విద్యార్థులలో కనీసం టాయిలెట్లకు వెళ్ళలేనటువంటి ఒక దుస్థితిలో సర్కార్ బాలు ఉన్నాయి ఇదేమని ఘనత డ్రామారావు చెప్పు ఇదేమని ఘనత నీ 7200 కోట్ల రూపాయలు అడిపోయినాయి నీ సర్కార్ బాలల్లో మౌలిక సదుపాయాలు అడిపోయినాయి ఇగో మన ఊరు మనబడిలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ హైస్కూల్లో కట్టిన టాయిలెట్లు ఇవి ఈ స్కూల్లో వివిధ అభివృద్ధి పనులు రిపేర్ల కోసం సర్కార్ 22 లక్షలు కేటాయించింది స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో 3 లక్షలతో డైనింగ్ హాల్ 4 బాత్రూంలు ఇతర పనులు చేశారు కానీ సర్కార్ 80,000 మాత్రమే గిన్ని రూపాయల వర్కులు చేస్తే 80,000 మాత్రమే రిలీజ్ చేయడంతో మిగిలిన వర్క్స్ పెండింగ్లో పెట్టారు వచ్చిన అరకొర ఫండ్స్తో గర్ల్స్ కోసం ఇట్లా టాయిలెట్లు కట్టి వదిలేశారు చుట్టుపక్కల ఇండ్లు ఉండడంతో టాయిలెట్లలోకి వెళ్ళలేక విద్యార్థినులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్ బళ్ళ పరిస్థితి గిది ఏ నీ అభివృద్ధి నీ డెవలప్మెంట్ నీ నమూనా నీ కాళేశ్వరం గంగలో పెట్టుకో నీ నెత్తిన పెట్టుకుని కాలవాడు ఈ సర్కార్ బళ్ళ పూర్వకాలం చదువుకునేటువంటి బళ్ళలో పాపం పేద విద్యార్థులు పైసలు ఉన్నాడు ప్రైవేట్ బడికి పోతాడు 1 లక్ష రూపాయల ఫీజులు కట్టుకుంటాడు కార్పొరేట్ వాళ్ళని దోసుకుంటాడు వేరే విషయం ఎవరు పోతారు సర్కార్ బళ్ళలకు నా లాంటోడు మా అనిల్ లాంటోడు పేదోడు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలలు అదే సెక్రటేరియట్ కొత్త సెక్రటేరియట్కి మాత్రం కట్టుకోవడానికి పైసలు వస్తాయి అరే ఎప్పుడు కట్టుకోవాలని ఆయన మంచి ఉన్న సెక్రటేరియట్ని కూలగొట్టి 300 కోట్ల రూపాయలు కేటాయించి మొత్తం ఆగమాగం అడివేడి చేసేసి దాంట్లో నమూనా చూపెడతాను ఆ 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు బాగుపడు ఉన్న సెక్రటరీలను కూలగొట్టి కొత్త సెక్రటరీలను కట్టారు కానీ ఎవడిచ్చింది రా నీకు తమాషాలన్నీ నువ్వు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది ప్రజలకు రక్షణగా ఉండమని లేకపోతే ప్రజల ఫండ్కు ప్రజలు కట్టేటువంటి పన్నులకు నువ్వు కాపల కుక్కలా ఉండమని ఇష్టారాజ్యాంగానికి నచ్చింది కడతా నచ్చకపోతే కూర కొడతా 100 కోట్ల రూపాయలు దొబ్బుతా 1000 కోట్ల రూపాయలు వెనకేసుకుంటా ఇదా నువ్వు చేసే జాగిరి ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో బల్ల పరిస్థితి ప్రజలారా